హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందామండి ముందుగా ఒక బౌల్లోనికి రెండు పడుల బొరుగులు వేసుకోవాలి బొరుగులు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి బొరుగులన్నీ నానేలా చేతితో ఒత్తుకొని ఈ బొరుగులని పది నిమిషాల వరకు పక్కకు పెట్టి నానబెట్టుకోవాలి అంతలోపల బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోండి చిటికడు వంట సోడా వేసుకోండి అర స్పూన్ వాముని చేతితో నలుపుకొని వేసుకోవాలి వేడివేడి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు పిండిని చేతితో ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటేనే బజ్జీలు అనేది స్పాంజీలా చాలా టేస్టీగా వస్తాయి చూడండి థిక్నెస్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది పిండిని ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని మూడించులు పొడవు ఉండేలా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక్కొక్కటిగా తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బజ్జి పిండిలో మధ్యలోకి పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలు ఇలా వేసుకుంటే పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క బజ్జీని వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్ని బజ్జీలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కనిపించేలా బజ్జీలు వేసుకుంటే పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యి బజ్జీలు అనేది కారం లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు అనేది ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసి పక్కకు పెట్టుకొని మిగతా పిండిని కూడా బజ్జీలా వేసుకోవాలి ఇలా అన్ని బజ్జీలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న బరుగులు సాఫ్ట్గా నానిపోయాయి ఇలా నానిన బరువులని చేతితో కొద్ది కొద్దిగా తీసుకొని నీళ్ళన్నీ గట్టిగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బొరుగులన్నిటినీ నీళ్ళన్నీ గట్టిగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని చిన్న గుంత గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ వేసి దంచుకున్నాను ఇలా దంచుకున్న పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని పచ్చిమిర్చి అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమోటా ముక్కలు మెత్తబడేలా బాగా మగ్గించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టమోటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక పావు స్పూన్ పసుపు వేసుకొని పోపు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకొని నీళ్ళన్నీ తీసేసి పెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి ఈ బొరుగులకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పోపు మొత్తం బొరుగులకి కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి అరచక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి చాలా టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేకి సర్వ్ చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్